శంకర్ గారు, శివశంకర్ గారు, ఇక్కడ మొన్న ఈ 104 108 కి సంబంధించి మీ నాయకుడు గవర్నమెంట్ ని ప్రైజ్ చేస్తూనే మాట్లాడారు. ఆయన ట్వీట్ చేశారు, ఆ తీసుకొచ్చిన విషయాన్ని ఆయన సమర్థించారు, గో అహెడ్ అన్నట్టుగా కూడా చెప్పారు. బట్ ఈ విషయంలో జనసేన స్టాండ్ ఏంటి? టీడీపీ విమర్శల్ని ఎట్లా చూస్తోంది? టీడీపీ విమర్శల్లో పసు ఉందంటారా, లేదంటే వైసీపీ చెప్తున్న క్లారిఫికేషన్ని జనసేన స్టాండ్ ఏంటి? అంటే టీడీపీ విమర్శల మీద వ్యాఖ్యానించడానికి మేము లేవండి. మాకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఉంది. సమస్యల మీద మాది స్పందించే విధానం డిఫరెంట్గా ఉంటుందండి. ప్రభుత్వం మంచి చేస్తే, మా అధ్యక్షులు వారు ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నారు, కోవిడ్లు ప్రస్తుత ఈ సమయంలో రాజకీయాల కంటే వాస్తవాల మీద మనం ఉందాం, వాస్తవాలు ప్రజాసేవ మీద మాట్లాడదాం, రాజకీయాలు టెంపరీగా మనం పక్కా పెడదాం అన్నటువంటి ఆలోచన. ఒకవేళ ప్రభుత్వం మంచి పని చేస్తే అభినందించు. మీరు చూశారు ఆయన 108లో కానీ లేదా కోవిడ్ టెస్టులు కూడా బాగా చేశారని మేము అభినందించాం, కాదంటలేదు. అలా అని చెప్పి ఇప్పుడు ఈరోజు హౌస్ సైట్స్ పోస్ట్పోన్మెంట్ గల కారణాలు కోవిడ్ అని అంటే అది కరెక్ట్ కాదు, సహేతుకం కాదు. ఎందుకంటే కోవిడ్ జూలై నెలలో పీక్లో ఉంటుందని మార్చిలోనే ప్రిడిక్షన్స్ వచ్చాయి, అది ప్రభుత్వం వద్ద ఆ సమాచారం ఉంది. కాకపోతే ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వం ఆశ గొప్పది, లక్ష్యం చాలా గొప్పది. 30 లక్షల ఇల్లులు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తాం, పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని కట్టించడానికి మేము పూర్తిగా స్వాగతిస్తాం. ఎందుకంటే హౌస్ అనేది ఉండాలి, కూడు గుడ్డ తిండి ఇవన్నీ కూడా ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మీరు ఇవ్వాలనే ఆలోచనని మేము స్వాగతిస్తాం, కానీ మీ విధాన రూపకల్పన ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు, అది ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. మేము అనేక సందర్భాల్లో మేము లైవ్ డిబేట్లో మా పార్టీ చెప్పాము ఏమిటి అనంటే, పేదలకి ఇల్లు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాని చాటున కొన్ని అసాంఘికమైనటువంటి చట్టబద్ధత లేని యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వాటి మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. ఏమిటి అనంటే, గతంలో ఎస్సీస్కి ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ తీసుకోవడం వెనక్కి, పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి, అలాగే ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చినటువంటి ఇల్లుల్ని వెనక్కి తీసుకోవడం, ల్యాండ్ పూలింగ్ పేరిట తీసుకోవడం, ఇవి అన్నీ కూడా ఎక్కడ సర్ప్లస్ ల్యాండ్ ఉంది, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, నివాస యోగ్యమైనటువంటి ల్యాండ్ ఎక్కడుంది, ఇవేమీ కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది నేనేమంటానంటే, హిపోక్రసీకి పోకుండా ఈ విషయాలని గవర్నమెంట్ దృష్టికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వారు తెలియజేయాలి. ఎందుకంటే మడ అడవులే ఉన్నాయా, నివాస యోగ్యానికి ఆవా అడవులే ఉన్నాయా, లేదు అంటే ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్లు 1251 ఎకరాలు అమరావతిలో రైట్ పేదవాళ్ళకి ఇవ్వమని ఎప్పుడు చెప్పింది సిఆర్డీ యాక్ట్? అక్కడ 5% ఆఫ్ ది టోటల్ ల్యాండ్ అలాట్ చేయండి, అక్కడ అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్లెస్ పూర్ కోసం అని చెబితే, మీరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెదకాగాని నుంచి తెచ్చి ఇక్కడ వాళ్ళకి ఇల్లులు ఇస్తామని చెప్తే అది ఎంతవరకు న్యాయసమ్మతము? అది అసలు అమరావతినే కట్టకుండా అక్కడ ఇల్లులు ఇస్తాము అంటే, ఇదంతా కూడా బయటికి లక్ష్యం ఒకటి ఉంటుంది, గమ్యం ఒకటి చూపిస్తున్నారు, ఇంటర్నల్గా వీళ్ళు చేయవలసిన పనులు చేస్తున్నారు. ఈరోజు కర్నూలులో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయనగరంలో కానీ, అన్ని జిల్లాల్లో ఈ పేదవారికి ఇల్లులు పేరిన ఎస్సీలకి బీసీలకి ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చిన ల్యాండ్స్ని వెనక్కి తీసుకోవడం అన్నది పెద్ద గందరగోళానికి తెరతీసింది. అది ఒక కారణం ప్రభుత్వం పోస్ట్ పోన్ చేయడానికి. రెండవ కారణం, ఈ ప్రభుత్వం తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే ఇది తీసుకొచ్చింది, ముందుకు తీసుకొచ్చింది. ఆ తాత్కాలిక ప్రయోజనం ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కదా, కాబట్టి దీన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేద్దామని. వీళ్ళ గమ్యం శాశ్వత ప్రయోజనాలు కాదు, తాత్కాలిక ప్రయోజనాలు వీళ్ళ మనసులో పెట్టుకుని ఈ 30 లక్షల ఇల్లు ఇస్తున్నారు, నా భూతో నా భవిష్యత్ అని ఒక ఒక డైలా డెలివరీ ఎక్కువగా ఉపయోగించి ప్రజల్ని తప్పు మార్గంలో పట్టించి చేయాలని చూశారు, కానీ అది బూమ్ ర్యాంగ్ అయింది. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు తప్ప, శ్రీధర్ గారు చెప్పినట్టు కోవిడ్ ఇప్పుడే తెలిసింది ఆ వీళ్ళకి, మార్చి నుంచే ప్రిడిక్షన్స్ ఉన్నాయి, వరల్డ్ ప్రిడిక్షన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఐఐటి వాళ్ళంతా కూడా ప్రిడిక్షన్స్ ఇచ్చారు ఏ సమయంలో ఎంతవరకు జోరు రీచ్ అవుతుంది అని చెప్పేసి. వాటన్నిటి మీద సమాచారం అంతా ప్రభుత్వం వద్ద ఉంది, దానివల్ల ఇది పోస్ట్ పోన్ ఏంటి ఏం చేయలేదు. ఈ రెండు కారణాల వల్ల ఇది విధిగా తప్పనిసరిగా పోస్ట్ పోన్ చేయవలసిన శివశంకర్ గారు ఇక్కడ అంటే, అంత సీరియస్నెస్ ఉన్నప్పుడు మరి అన్లాక్ ఎందుకు వెళ్ళింది కేంద్రం అని కూడా ఒక ప్రశ్న వస్తోంది. సీరియస్నెస్ ఉన్నప్పుడు
అన్లాక్ వైపు ఎందుకు వెళ్ళారు అన్నది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు లాక్ అనేది సమాధానం కాదండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఫర్ సమ్ పీరియడ్ లాక్ డౌన్ పెట్టి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ నే మేము పాటిస్తున్నాం, ప్రభుత్వం పాటిస్తుంది అన్నది కూడా వాళ్ళ వెర్షన్ గా ఉంది. ఇవన్నీ పెట్టుకొని ఇది దిస్ ఈజ్ ఎ నేషనల్ పాలసీ. యా దిస్ ఈజ్ ఎ నేషనల్ పాలసీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ. కాబట్టి ప్రపంచం అంతా ఒక మోసలో ఉంది, మనకే తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించడం అనేది పార్టీ అది కరెక్ట్ కాదు. ప్రపంచం అంతా ఒకే లైన్ లో వెళ్తుంది, అది గమనించాలి. నో డౌట్ మన రాష్ట్రానికి వచ్చేసరికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది. అన్ని ప్రభుత్వాలు ఆపేలేదుగా పనులు చేస్తున్నాయి కదా, ఎక్కడ ఆపేసిన దాఖలాలు లేవు కదా శ్రీధర్ గారు. ఎస్ ఒక నిమిషం, ఎస్ ఒక మీ టర్న్ వచ్చినప్పుడు రైట్ సార్ శివశంకర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు నమస్తే. అండ్ మొన్న చూసాం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. అంటే ఎక్కువ జగన్ ని విమర్శించినట్లయితే నేను ఈ మధ్యకాలంలో చూడలేదు కానీ, బట్ ఈ పర్టికులర్లీ ఇళ్ల పట్టాల విషయంలో మాత్రం కొంచెం ఘాటుగానే మాట్లాడారు ఆయన. ప్రభుత్వానికి లేఖ రాశాను, పట్టించుకోలేదు, అవినీతి జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి, ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలని చెప్పారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి దీని మీద సార్? ఇప్పుడు రెండు సార్లు వాయిదా ఉన్నది. మొదటిసారి 2020 మార్చి 25 ఉగాది రోజు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు 2019-20 బడ్జెట్లోనే 2020 మార్చి 25 ఉగాది పండుగ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి గత ఆర్థిక సంవత్సరంలో చెప్పారు. సరే, నా అభిప్రాయం అప్పటికి ఇంకా పూర్తిగా తతంగం పూర్తి కాలేదు కాబట్టి పట్టాలు ఇవ్వడము అంత క్వశ్చన్ కాబట్టి అప్పుడు పోస్ట్ పోన్ చేస్తానికి రీజన్ ఉంది. తర్వాత అగైన్ మళ్ళీ ఈ డేట్ ఫిక్స్ చేసింది మళ్ళీ ఇల్లే ఎవరో కాదు, 2020 జూలై 8 రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు జయంతి సందర్భంగా ఇల్లే ఫిక్స్ చేసింది. ఆ డేట్ ఫిక్స్ చేసింది సోదరులు చెప్పినట్లు అప్పటికే వచ్చేసి కరోనా మార్చి 22 మనం చూసాము, మార్చి 24 లాక్అవుట్ చేశారు కాబట్టి అప్పటికి మార్చి 25 పోస్ట్ పోన్ చేశాడు అర్థం ఉంది. దాని తర్వాత డేట్ ఫిక్స్ చేసిన తర్వాతనే కరోనా లాక్అవుట్ వచ్చిన తర్వాతనే కాబట్టి మరి అది పెద్ద రీజన్ అనుకోవడం లేదు నేను. మరి దానికి ఒకవేళ కరోనా అనుకున్నా కానీ సింబాలిక్ గా చేయొచ్చు, ఒకవేళ అందరు గుంపు లేకుండా సింబాలిక్ గా, మామూలుగా జనరల్ గా సింబాలిక్ గా చేస్తుంటారు అందరికి డిస్ట్రిబ్యూషన్ లేకుండా, కలెక్టర్ తహసీల్దారు లేకుంటే ముఖ్యమంత్రి ఒకసారి చేసి సింబాలిక్ కూడా చేసి ఉండొచ్చు. మరి నాకు ఎందుకో పెద్ద దానికి వేరే రీజన్స్ మరి నాకేం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది ఈ రోజు కాకుండా రేపైనా ఇస్తారు కాబట్టి దీనికి నాకు సరైన రీజన్ అనేది నాకు అనిపించలే. దీనికి ఏదో భయపడినారనే దానికి ఈ రోజు కాకుండా రేపైనా ఇస్తారు. మరి కరోనా అన్నామా దానికి అది పెద్ద రీజన్ కాదు, కరోనా వచ్చినాకనే డేట్ ఫిక్స్ చేశారు. తర్వాత ఒక అనుకున్నా కానీ సింబాలిక్ గా చేయొచ్చు. సరే, అది ఒక ఇష్యూ వాయిదాకు సంబంధించి ఈ రోజు కాకుండా రేపైనా ఇస్తారు. నెక్స్ట్ ఇష్యూ అంటే జనరల్ గా కూడు గూడు గుడ్డ ఈ మూడు మానవుని కనీస అవసరాలు. దాంట్లో ఒకటి వచ్చేసి గూడు. గూడుకు కావాల్సింది స్థలము కాబట్టి స్థలం కావాలా, తర్వాత ఇల్లు కావాలా. ఇది ఈవెన్ 20-పాయింట్ ప్రోగ్రాంలో ఇందిరాగాంధీ గారు 1975 జూలై 1 20-పాయింట్ ప్రోగ్రాంలో ఇది ఒక ప్రధానమైన అంశం అన్నమాట, అందరికీ ఇల్లు అనేది. కాబట్టి ఈరోజు కొత్తగా వచ్చేసి ఇళ్ల స్థలాలు ఇల్లు అనేది ఈరోజు సడన్ గా ఈ ప్రభుత్వం చేసింది ఏం కాదు, ఇందిరాగాంధీ గారి పేరే 1975 నుంచి చేస్తా ఉన్నారు. మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దానికి మరింత ఈ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ తొలిసారని చెప్తుంది కదా వైసీపీ ప్రభుత్వం ఇంత నంబర్ లో చేయడం అన్నది, అంటే గత ప్రభుత్వం చేయలేని పని మేము చేసి చూపిస్తున్నాం అంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి వచ్చేసి గతంలో కూడా ఇంతకంటే ఎక్కువ చేశారు, దాదాపు 1 కోటి ఇండ్లు ఇచ్చింటారు ఇప్పటికే. నాకు తెలిసి వివిధ కాలాల్లో వచ్చేసి మన జనాభా 5 కోట్లు ఏంటంటే ఇప్పటికే నాకు తెలిసి 1 కోటి మందికి ఆల్రెడీ స్థలాలు ఇచ్చింటారు, ఇండ్లు కూడా కట్టించింటారు. ఒక ప్రభుత్వ టెన్యూర్ లో సార్ నేను చెప్పేది ఓవరాల్ గా కాదు, ఒక ప్రభుత్వ టెన్యూర్ లో వాళ్ళు ఇవ్వగలిగినంత మేము చేస్తున్నాం అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇల్లు కట్టించడం కదా ముఖ్యము. ఇల్లు వచ్చేసి మీరు యాక్చువల్ గా 2019-20 ఇళ్ల స్థలాలకు బడ్జెట్ తో పాటు ఇళ్ల గుడుక బడ్జెట్ కేటాయించారు. 2019-20 ఇళ్లకు ఇళ్ల స్థలాలకు సంబంధించి 8,615 కోట్లు 20 లక్షలు ఇళ్ల పట్టాలని చెప్పారు. కాబట్టి 2019-20 మొత్తం పోయింది. మళ్ళీ ఇప్పుడు 2020-21 మళ్ళీ స్థలాలకు సంబంధించి 8,000 కోట్లు పెట్టారు, ఇప్పుడు 30 లక్షలు ఇళ్ల పట్టాలని చెప్పారు. కాబట్టి రెండు బడ్జెట్ అదేమో 8,615 ప్లస్ 8,000 1,600 ఒక బడ్జెట్ ఒక సంవత్సరం వచ్చేసి స్థలాలు అనేది అయిపోయింది, పగ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ఇంకా ఇస్తా అనుకుంటున్నారు. ఇళ్లకు సంబంధించి 2019-20
మీరు కేటాయింపు వచ్చేసి 3617 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 678 కోట్లు మళ్ళా ఈ సంవత్సరం 3692 కోట్లు కాబట్టి ఇళ్ల స్థలాలకు మీరు వచ్చేసి మొదటి ఇయర్ టార్గెట్ టోటల్ గా ల్యాప్స్ అయిపోయింది సెకండరీకి వస్తున్నారు ఇళ్ల గుడక వచ్చేసి మీరు ఒక 10% మాత్రమే పాయింట్ సార్ చేశారు కాబట్టి అది టార్గెట్ తో బడ్జెట్ లో పెడతానే మనం లక్ష్యం సాధించినట్టేం కాదు అది యాక్చువల్ గా ఇల్లు ఈ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నాకనే ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఉంది దీంట్లో గతంలో యాక్చువల్ గా ఇందిరా గాంధీ పీరియడ్ లో ప్రారంభంలో వచ్చేసి దాదాపు 5 సెంట్లు ఇచ్చేవాళ్ళు తర్వాత కొంత క్రమేణా మారింది 3 సెంట్లు 2.5 సెంట్లు అటొచ్చింది ఇప్పుడు 1 సెంట్ ఇస్తున్నారు నాకు తెలిసి అర్బన్ ఏరియాలో 1 సెంట్ రూరల్ ఏరియాలో 1.5 సెంట్ ఇది రేపు ఇచ్చినామని సంతోషమే తప్ప రేపు ఆ ఇంట్లో చేరిన వాళ్ళు ఒక్కరు కూడా వచ్చేసి పిచ్చుకూలుతున్న అయిపోతాయి అది ఒక విధంగా వచ్చేసి బూమరాంగ్ అవుతుంది వాళ్ళకి ఏదో ఈ రోజు వచ్చినట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు కానీ తర్వాత చేరిన తర్వాత ఏది ఇవే మాకిస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి యాక్చువల్ గా 30 లక్షలు ఇచ్చే బదులు 15 లక్షలే ఇచ్చి వాళ్ళకి వచ్చేసి 2 సెంట్లు 3 సెంట్లు ఇంకా ఇళ్ల నిర్మాణమే అవ్వలేదు అప్పుడే మీరు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడేస్తున్నారంటే